స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. అయితే ఈ నెల 28వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు వెళ్లవలసిన అవసరం లేదని ఆ తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈ నెల 28వ తేదీ వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇక 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టుకు చంద్రబాబు హాజరు కావాలని, ఆయన చికిత్సకు సంబంధించిన నివేదికను ఆ కోర్టుకు సమర్పించాలని జస్టిస్ టి మల్లికార్జునరావు తన తీర్పులో వివరించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటం బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం నంద్యాలలో అరెస్టు చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆయన తనయుడు నారా లోకేష్ తన తండ్రి అరెస్టుతో తన పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ క్రమంలో తన తండ్రికి బెయిల్ కోసం నారా లోకేష్ ఢిల్లీ వేదికగా న్యాయవాదులతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. మరోవైపు జైల్లో ఉన్న చంద్రబాబు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి సమయంలో ఆయనకు ప్రభుత్వ వైద్యులు సైతం పలు పరీక్షలు నిర్వహించారు. ఆ క్రమంలో ఆయన కంటికి శస్త్రచికిత్స చేయవలసి ఉందంటూ వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులే కాదు సైకిల్ పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందే. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుతో 105 మంది ప్రాణాలు విడిచారు. దీంతో వారిలో పలువురు కుటుంబాలను చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇంకోవైపు హైకోర్టు చంద్రబాబుకు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అనారోగ్యం కారణంగా పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ క్రమంలో కంటి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. మరోవైపు తన తండ్రి చంద్రబాబు అరెస్టుతో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ నవంబర్ 24వ తేదీ అంటే శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు సైతం మరికొద్ది రోజుల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకు అంటే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో నవంబర్ 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. దీంతో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాబు ఆరోగ్యం కుదురుకున్న తర్వాత సాధ్యమైనంత త్వరలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్న సమాచారం. అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈ నెల 28వ తేదీ వరకు వర్తిస్తాయని హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేయడంతో నవంబర్ 29వ తేదీ నుంచి చంద్రబాబు యథావిధిగా తన కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకు అంటే నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. అదీ కాక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం లేదు. దీంతో చంద్రబాబు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీదే పెట్టనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అలాంటి వేళ జగన్ పార్టీ ఓటమి దాదాపుగా ఖరారవుతుందన్న ఓ ప్రచారం సైతం జన బాహుళ్యంలో దూసుకుపోతోంది. ఓవేళ ఫ్యాన్ పార్టీ ఓటమి పాలైతే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మళ్లీ శ్రీకృష్ణ జన్మస్థానం తథ్యమన్న ఓ ప్రచారం సైతం ప్రజల్లో వైరల్ అవుతోంది.